गुड ईवनिंग अंडी, दिस इज सुधा टेक्निकल एनालिस्ट फ्रम बैंगलोर सा। सो प्रीवियस वीडियोस लो काल्स इच्चुन्नामु, ई काल्स अन्नी एक्कडि नुंचि एक्कडि वरकु इच्चामु, एंत वरकु पेरिगायि अनेदि एक्सप्लेन चेसानु कदंडी। सो कमिंग डेस लो अंटे इदि 9th तेदी इच्चाम सर, 9th तेदी अंटे डे बिफोर यस्टर्डे इच्चामु। ई टू काल्स इच्चानु मीकु, मीरु వాచ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి బై చేసుకోవచ్చు అని కూడా నేను చెప్పాను కదా। సీమెన్స్ 2079లో ఆ రోజు క్లోజ్ అయింది, ఎస్టర్డే నుంచి ఈ రోజు వరకు 50 పాయింట్స్ మూమెంట్ వచ్చిందండి। సో 50 పాయింట్స్ ఈరోజు కొంచెం తగ్గింది, మళ్ళీ మీరు ఇక్కడి నుంచి అయినా బై చేసుకోవచ్చు। ఎవరికైనా పేషెన్స్ ఉంటే లాంగ్ రన్లో హోల్డ్ చేసుకుంటామంటే మినిమం టార్గెట్ 2300 ఉందండి। సో మీరు సీమెన్స్ బై చేసుకోవచ్చు ఇక్కడి నుంచి। నెక్స్ట్ వచ్చేసి శారదా క్రాప్ చెమ్ లిమిటెడ్ ఇచ్చాను కదండి, ఇది క్రాప్కి సంబంధించింది। నెక్స్ట్ జూలైలో రిజల్ట్స్ కూడా ఉన్నాయి, సో మీకు మినిమం ఇక్కడ నుంచి 50 to 70 పాయింట్స్ మూవ్ అవుతుందని కూడా చెప్పాను కదా। స్లోగా మూవ్ అవుతుంది, కాకుంటే మంచి కంపెనీ, క్వాలిటీ కంపెనీ అని చెప్పాం కదా। సో మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆరో 351లో క్లోజ్ అయిందండి। సో ఈరోజు 387 వచ్చింది, ఆల్మోస్ట్ మీకు ఆ క్లోజింగ్ నుంచి ఈరోజు చూసుకుంటే 37 పాయింట్స్, ఆల్మోస్ట్ 10% రిటర్న్ వచ్చింది మనకి ఒక్క ట్రేడింగ్ సెక్షన్. నిన్నగా మొన్న ఇచ్చాము ఒక ఈరో, నిన్న 5% పెరిగిందండి, మేము 354-355లో ఎంటర్ అయ్యాము 5%। ఎస్టర్డే 372లో క్లోజ్ అయింది, ఈరోజు వచ్చి 387 వెళ్ళింది, కొంచెం డౌన్ అయింది మళ్ళీ। సో మీరు ఇప్పటికైనా బై చేసుకోవచ్చు అండి ఈ కాలు, జూలైలో రిజల్ట్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ కంపెనీ మీకు ఇది, మినిమం టార్గెట్ 480 రూపీస్ ఉంటుంది। సో రెండు కాల్స్ ఇచ్చాను కదండి, రెండు కాల్స్ ఆల్మోస్ట్ హిట్ అయ్యాయి। సో ఇలాగా మీకు షార్ట్ టర్మ్ క్వాలిటీ కంపెనీస్ ఎవరికైనా కావాలనుకున్నా, ఎవరికైనా లాసెస్ ఉండి రికవరీ చేసుకోవాలనుకున్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మీకు అన్ని క్వాలిటీ కంపెనీస్, దట్ టు డెట్ ఫ్రీ కంపెనీస్ ఇస్తాము, అయినా మీకు మ్యాక్సిమం అయితే లాస్ ఉండదు। మీకు మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఆప్షన్స్లో కానీ ఇంట్రాడేలో కానీ మినిమం నాలెడ్జ్ లేకుండా చేసుకొని లాస్ అయిపోవద్దు ట్రేడింగ్ చేసి। నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం బేసిక్స్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్న తర్వాత మాత్రమే మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి, దట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ క్యాష్ మార్కెట్లో చూడండి ఫ్లక్చువేషన్స్ మూమెంట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్లో ఎంటర్ అవ్వండి। డైరెక్ట్గానే ఆప్షన్స్లోకి ఎంటర్ అయిపోయి మీరు అమౌంట్ అంతా లాస్ చేసుకున్న తర్వాత మీరు నేర్చుకుంటారు, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అమౌంట్ లాస్ అయిన తర్వాతే తర్వాత ఏంటనేది వాట్ ఈస్ వాట్ అనేది నేర్చుకుంటారు। సో తర్వాత మీరు నేర్చుకున్నా కూడా తర్వాత మీకు నాలెడ్జ్ వచ్చినా కూడా తర్వాత మీకు డబ్బులు చేతిలో ఉండవు ట్రేడింగ్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి। సో నా సజెషన్ ఏమంటే మార్కెట్లోకి మీరు ఎవరైనా కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ క్యాష్ మార్కెట్లో ట్రేడింగ్ చేయండి, ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోండి, ఆప్షన్స్ అనేది మీకు ఏ రోజుకి ఆ రోజునండి, ఒకరోజు మీకు 100,000 రావచ్చు, 2 రోజులు ఆ 100,000 జీరో అయిపోవచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ జీరో అయిపోవచ్చు। సో అంత హెవీ వాలటైలిటీ ఉంటుంది, కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అనేవి ఉండవు మీకు ఆప్షన్స్లో। సో ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోండి, ఫండమెంటల్స్ నేర్చుకోండి, టెక్నికల్స్ నేర్చుకోండి। నా సజెషన్ ఏమంటే క్యాష్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయండి, మీ ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ ఉండదు, మీకు రిస్క్ ఉండదు, ఎండ్ ఆఫ్ ద మంత్కి మీ ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్స్ యాడ్ అవుతూ వస్తాయి। ఈ ప్రాసెస్లో కానీ చేశారంటే 2 to 3 డేస్లో ఎగ్జిట్ అయిపోయే కాల్స్ కానీ బై చేసుకున్నారంటే మీకు మినిమం రిస్క్ అనేది లేకుండా, మీకు టెన్షన్ లేకుండా ఈరోజు బై చేస్తారు, ఒకవేళ మూమెంట్ వస్తే ఈరోజు ఎగ్జిట్ అయిపోతారు, లేదంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఎగ్జిట్ అవుతారు, అలాగుంటాయి మన కాల్స్. మీకు ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ ఉండదు, మీకు రిస్క్ ఉండదు, సో ఎండ్ ఆఫ్ ద మంత్కి మీకు ప్రాఫిట్స్ అనేవి యాడ్ అవుతూ వస్తుంటాయి। 1 lakh కి 10% అంటే మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్కి 10 to 20% రిటర్న్స్ అయితే తీసి ఇస్తామండి, అది మాత్రం అంటే క్వాలిటీ కంపెనీస్ ఇస్తాం, కాల్స్ పరంగా అక్యురసీ బాగుంది కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను, ఆల్రెడీ మా క్లయింట్స్ కూడా బాగా అదే ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు। సో ఓన్లీ క్యాష్ మార్కెట్లో చేయిస్తున్నాం కాబట్టి రిస్క్ లేకుండా చేయించగలమని, అంటే రిస్క్ పూర్తిగా ఉండదని నేను చెప్పనండి కానీ పేషెన్స్ ఉండాలి, ఎక్కడైతే పేషెన్స్ లేకుండా రిస్క్ అనిపిస్తుందో, రిస్క్ ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ మనకు పేషెన్స్ లేనంటే, సో రిస్క్ అనిపించిన దగ్గర మనం పేషెన్స్తో వెయిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం డౌన్ అయినా కూడా కొంచెం యావరేజ్ చేసుకుంటూ పేషెన్స్తో హోల్డ్ చేసినప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతాయి। ఇది చూసారా ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి, 1187లో ఇస్తే ఆ రోజు నేను వీడియో అప్లోడ్ చేసిన రోజు 1430 ఓకే, నా పక్క రోజు వచ్చేసి మళ్ళీ 1550 వరకు ఇంకో 100 పాయింట్స్ మూమెంట్ వచ్చింది। ఈ కాల్ అప్పటి నుంచి మేము 1187లో ఇచ్చి 160 పాయింట్స్ బుక్ చేసి ఇంకా కూడా ఎక్కువ పెరిగింది కదా, క్వాలిటీ కంపెనీ అంటే అలా ఉంటుంది। సో పేషెన్స్ ఉంటేనే మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి। ఇంకా ఎవరికైనా కాల్స్ కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు అప్డేట్ చేస్తాను, ఏనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను నా నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తాను ఓకేనా। సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బేసిక్స్ నేర్చుకోవాలనుకున్నా
పొజిషనల్గా కాల్స్ కావాలనుకున్నా, క్యాష్ కాల్స్ కావాలనుకున్నా, లాసెస్ రికవర్ చేసుకోవాలనుకున్నా ఒకసారి వీడియో ఫార్వర్డ్ చేయండి, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు కాల్స్ అప్డేట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు నెక్స్ట్ వీడియోస్లో రేపు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానండి. ఏమైనా కొంచెం మంచి కాల్స్, ఇప్పుడు ఇలాగ 2 కాల్స్ ఇచ్చాను కదా, ఈ 2 కాల్స్ లాగా మీకు ఫర్దర్గా నాకు ఏమైనా అప్డేట్ వస్తే నేను రేపు వీడియోలో నేను మీకు ఇంకో 2 కాల్స్ అప్డేట్ చేస్తాను. ఓకేనా? అవి మీరు ఇలాగే వాచ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా బై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఈ 2 మీరు ఇప్పటికి కూడా కొనుక్కోవచ్చు, ఇప్పటికి కూడా ఇంకా మూమెంట్ స్టార్ట్ అవ్వలేదు వీటికి, ఇప్పటికీ కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇలాంటి కాల్స్ ఇంకేమైనా ఉంటే నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో మీకు కాల్స్ చూడాలనుకున్నా, మీకు అది వీడియో చూడాలనుకున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ.